శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో పరిపూర్ణవంతమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవడానికి మీ గృహం పాటించవలసినటువంటి సాంప్రదాయ లక్షణాలతో పాటు కొన్ని అద్వితీయమైనటువంటి సూత్రాలు కూడా మనకు తెలియజేశారు. వాటిని ఎవరైతే తూచా తప్పకుండా నమ్మకంతో గనక పాటిస్తారో వారి జీవనం జీవితం సుఖప్రదమై కొనసాగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సూర్య కిరణములు అనేటువంటివి చాలా ముఖ్యం. ఆ సూర్య కిరణ ప్రభావం మన నివసించేటువంటి గృహంలో తప్పనిసరిగా ప్రవేశించాలి. తూర్పు దిశలో తలుపులు తీసినా కిటికీలు తెరిచినా ఆ కిరణ పుంజాల యొక్క ప్రభావం మన గృహంలో పడాలి. అలా గనక ప్రవేశించినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. సూర్య కిరణాలు పడకుండా చీకటిగా ఉండేటువంటి గృహాలు అనారోగ్య లక్షణాన్ని ఇస్తాయి. మన నివసించే గృహంలో దక్షిణ భాగంలో కాని పశ్చిమ భాగంలో కాని ఎక్కువగా బరువులు అనేటువంటివి ఉండవచ్చు, తప్పు లేదు. అదే ఉత్తరము లేక తూర్పు వైపు అత్యధిక బరువులు ఉన్నటువంటి వస్తువులను ఉంచటం అనర్థదాయకము. మీ గృహంలో స్థాన తత్వాన్ని అంచనా వేసుకొని ఉచ్చ స్థానంలోనే ద్వారాలు అనేటువంటివి అమర్చబడ్డాయో లేదో గమనించాల్సి ఉంటుంది. నీచ స్థానంలో గనక ద్వారములు గనక ఉన్నట్లయితే అనేక రకాలైన ఇబ్బందులు చవిచూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే గృహం కట్టేటప్పుడే సరైనటువంటి సలహాలు తీసుకొని ముఖ్యంగా ఇంటికి సంబంధించినంత వరకు గృహం కట్టేటప్పుడు ప్లాన్ వేయించుకొని ఆ ప్లాన్ ప్రకారమే కట్టేటువంటి మేస్త్రి చేత చక్కగా దగ్గరుండి కట్టించుకోవాలి. తెలియక చేసిన తప్పులు మన జీవితాలలో దురదృష్టాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పులు లేకుండా గృహం కట్టుకోవటమే అదృష్టకరమైన ప్రభావానికి నాంది. తూర్పు గాని ఉత్తరం గాని వాలు వరండాలు వేయటం వల్ల శుభ ఫలితాలు సంభవిస్తాయి అంటోంది వాస్తు శాస్త్రం. వాలు వరండాలు వేసేటువంటి విధి విధానంలో ఈ రెండు దిశలు చాలా ముఖ్యం. పశ్చిమంలో గాని దక్షిణంలో గాని వాలు వరండాలు వేయటం చాలా అనర్థం, దరిద్రానికి చేరువ కావటం అని చెప్పేసి శాస్త్రం. ఈశాన్యంలో నీటి తొట్టి అనేటువంటిది ఏర్పాటు చేయటం మన భవిష్యత్తుకు గొప్ప విశేషం. భవిష్యత్తంతా కూడా అదృష్టకరంగా ఉండటానికి ఇది చాలా గొప్పగా సహకరిస్తుంది. అందుకనే నీటి గుంటలు అనేటువంటివి ఇంటిలో ఈశాన్య ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. ఈశాన్యం యొక్క గేటు సిరి సంపదలకు నిలయంగా మారుతుంది. ఎవరు గేటు పెట్టినా ఈశాన్యం నడక చాలా మంచిది. కాబట్టి ఈశాన్యం గేటును ఎక్కువగా వినియోగించడం మంచిది. ఈశాన్యంలో బోరు అంటే నీటి పంపు సంపదలకు నిలయంగా చెప్తాం. సాసిద్ధంగా ఎవరు ఇల్లు కట్టినప్పటికీ కూడాను ఈశాన్యంలోనే బోరు వేయించుకునేందుకు ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో అలా బోరు పడలేదనుకోండి, నీళ్లు ఇంకొక చోట పట్టడానికి సూచికలు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి పైపు ద్వారా ఈశాన్యంలో గుంటలోకి నీరు వచ్చి ఆ నీటి నుంచి మేడపైకి
ఆయొక్క వాటర్ ట్యాంక్ లోకి నీళ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి మరి తప్పని పరిస్థితుల్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంతే తప్ప మాకు నీళ్లు పడలేదండి ఈశాన్యంలో అందుకని నేను బోరింగ్ వేయలేదు అంటే కుదరదు నీరు చాలా అవసరం కదా ప్రతినిత్యం కూడా ఆ ప్రాంతంలో మీరు ఈశాన్యంలో నీరు పడలేదు వాయువుల్లో పడది వాయువుల్లో బోరింగ్ చేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పడ్డాయి మరి ఏం చేస్తారు వాయువే నుంచి ఈశాన్యానికి పైప్ లైన్ వేసి ఈశాన్యంలో గుంట తవ్వి నీరు నిండేట్టుగా చేసుకొని పైప్ ద్వారా ఇంటి పై భాగాన ఉన్నటువంటి ఆయొక్క వాటర్ ట్యాంక్ లోకి నీళ్లు పోయేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయడంలో తప్పు లేదు తూర్పు ఈశాన్యపు నడక సంతాన ప్రాప్తిని గౌరవాదులను పెంపొందిస్తుంది అంటోంది శాస్త్రం ఉత్తర ఈశాన్య నడక సిరి సంపదలకు తార్కాణంగా చెప్తోంది శాస్త్రం తూర్పు ఈశాన్యపు వీధిపోటు చాలా విశేషం ఏ లోటు లేకుండా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది ఉత్తరపు ఈశాన్య వీధిపోటు కూడాను సిరి సంపదలకు నిలయంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది దక్షిణ భాగమున పశ్చిమ భాగమున షెల్ఫులు బరువులు ఉంచటం అనేటువంటిది చాలా శుభకరం తూర్పున ఖాళీ స్థలం అన్ని విధాల మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక గృహాన్ని కట్టినప్పుడండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను ఖాళీ స్థలం ఉండాలి తూర్పు వైపు ఉత్తరం వైపు కూడా మట్టిని ఆమైనా విడిచేయాలి బండలు వేసి అమర్చకూడదు కారణం ఏంటంటే ఆయొక్క భూలక్ష్మిని చూడాలి మనం అక్కడ మట్టి అనేటువంటిది భూలక్ష్మి అందుచేత కొద్దైనా సరే తూర్పు వైపు గాని ఉత్తరం వైపు గాని చెట్లు వేసే విధంగా మట్టి ఉండే విధంగా అమర్చుకోండి మీ గృహంలో అది శతవిధాల చాలా మంచిది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాలు తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు.